రెండు భిన్న ధృవాల మధ్య జరిగిన భేటీ ఇప్పుడు నిజంగానే రెండు రాష్ట్రాల మధ్య రాజకీయంగా బాగా చర్చ జరుగుతోంది ఈ భిన్న ధృవాలు మనకు తెలుసు ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరొకరు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మాజీ ఎంపీ సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ భిన్న ధృవాలను నేను ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ ఏమో కరుడుగట్టిన తెలంగాణవాది ఆయన కారణంగానే తెలంగాణ విభజన జరిగింది ఆయన కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆయన ఉద్యమం కారణంగానే తెలంగాణ అవతరణ జరిగింది ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమో కరుడు గట్టిన సమైక్యవాదిగా కొనసాగాడు ఈ బిల్లు ఆమోదం పొందే సమయంలో కూడా ఆయన ఎంపీగా ఉన్నాడు లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన పద్ధతి పార్లమెంటు తలుపులు ఎట్లా మూసేశారు తమను ఎట్లా బయటకు నెట్టివేశారు ఏ రకంగా మార్షల్తో గింటి వేయించారు వగేర వగేరాన్ని చాలా కాలంగా చెప్తూ వస్తున్నాడు అట్లాగే సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు నడుస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు వగేర దానికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన విధానం అందులో జరిగిన అవకతవకలు వగేర వగైరా వాటన్నింటి పేరైనా చేస్తున్నాడు అయితే తాజాగా అంటే రాజకీయాలు ఎప్పుడూ కూడా అవి స్టాటిక్గా ఉన్నాయి అంటే డైనమిక్గా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చర్చించుకోవాలి వాళ్ళొకసారి మనం రివ్యూ చేసుకోవాలి ఎందుకు డైనమిక్గా ఉంటాయి అంటే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కేసీఆర్ సరే సైద్ధాంతికంగా రాజకీయంగా కూడా పొసగాక పోయినా కూడా కలిసి కనీసం మూడు నాలుగు గంటలకు పైగా ముఖాముఖి చర్చలు జరిపారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాజకీయాలు ఏ రకంగా చలనశీలంగా ఉంటాయన్నది సో ఇప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ భారత రాష్ట్రీయ సమితి అనో భారత రాష్ట్ర సమితి అనో వాటెవర్ పేరు ఏదైనా కానీ జాతీయ పార్టీ ఆయన నెలకొల్ నెలకొల్పదలుచుకున్నాడో జాతీయ పార్టీని స్థాపించదలుచుకున్నాడో దీనికి సంబంధించి ఆయన ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నాడు సో ఈ రోడ్ మ్యాప్ ఖరారులో ఢిల్లీలోనే చాలామంది జర్నలిస్ట్ ప్రముఖులతో మాట్లాడాడు మేధావులతో మాట్లాడాడు కొంతమంది ఆర్థిక నిపుణులతో కూడా మాట్లాడాడు ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి ఆంధ్రప్రదేశ్కు చెందిన చెందిన నాయకుడితో కూడా ఆయన డిస్కస్ చేశాడు సరే ఈ చర్చల సారాంశం ఏమిటి ఉండవల్లి అరుణ్ కుమార్ను కేసీఆర్ ఏమి ఆఫర్ ఇచ్చాడు భారత రాష్ట్ర సమితి అంటే జాతీయ పార్టీ ఏదైతే టిఆర్ఎస్ భారత జాతీయ పార్టీగా మలుపు తీసుకోబోతుందో అవతరించబోతుందో ఆ జాతీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్ బాధ్యత తీసుకోమని మన కేసీఆర్ సూచించాడా అంటే కోరాడా అప్పీల్ చేశాడా దానికి ఆయన రియాక్షన్ ఏమిటి అట్లాగే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అక్కడ జగన్ వ్యతిరేకమైన శిబిరాలు ఏమే ఉన్నాయి అక్కడ పరిస్థితి ఏమిటి అక్కడ టీఆర్ఎస్ విస్తరించడానికి ఉన్న అవకాశాలు ఏమిటి వీటన్నిటిపైన కూడా చర్చ జరిగి ఉంటుంది చర్చ జరగదనడానికి జరగలేదు అనడానికి ఆస్కారం లేదు అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం చెప్పాడు ఏమిటన్నది ఆయన స్వయంగా మంగళవారం నాడు రాజమండ్రిలో విలేకరుల సమావేశం పెట్టి మొత్తం వివరించబోతున్నాడు మహస్ట్ అందులో ఆయన ఈ ఇష్యూస్ అన్నీ చెప్తాడు అంటే నామ ఏదో నామ మాత్రంగా కొన్ని వార్తా కథనాలు మీడియాలో సోమవారం నాడు వచ్చాయి కానీ ఈ సమావేశానికి సంబంధించి మిగతా అన్ని డీటెయిల్స్ ఇన్డెప్త్గా ఆయన చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే ఆయనకు ఉండవల్లి అరణ్ కుమార్కు జాతీయ స్థాయిలో కూడా బాగా గుర్తింపు ఉన్న వ్యక్తి ఇవి తమిళనాడు అయినా ఒరిస్సా అయినా లేకపోతే మనకు బార్డర్గా ఉన్న ఈ రాష్ట్రాల్లో ఏమైతే తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు కూడా ఆయన సుపరిచితుడు తర్వాత మనిషి బాగా నిక్కచ్చి మనిషి అండ్ ఇంకా మనం ప్రత్యేకంగా ఆయన నిజాతిపర విషయము చెప్పాల్సిన అవసరం ఏం లేదు సో ఉండవల్లి అరుణ్ కుమార్ స్ట్రేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కేసీఆర్ వేసిన ఎత్తుగడ అద్భుతం అంటున్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు ఇది అనూహ్యమైన మలుపు ఇది ఆయన జాతీయ పార్టీ స్థాపించాలనుకున్నప్పుడే బహుశా ఇటువంటి ఆయన కొన్ని ఎత్తుగడలు వేస్తాడని కొంతమంది ఊహించి ఉండవచ్చు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు వచ్చి ఉండకపోవచ్చు మరి వేరే వేరే వాళ్ళ ఎవరిదైనా పేర్లు రావచ్చు ఉండవల్ ఉండవల్లి అరుణ్ కుమార్ జనాకర్షం ఉన్న నాయకుడు అయితే కాదు మళ్ళీ అది కూడా చెప్పుకోవాలి మనం బట్ ఏంటంటే అంత సబ్జెక్ట్ ఉంటుంది గట్టిగా మాట్లాడగలడు సాధికారికంగా విషయాలు చెప్పగలడు మనం ఆయనకు సంబంధించిన గ్రాఫ్ చూసుకుంటే గడిచిన కొన్ని కొన్ని ఏళ్ళు అంటే కా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ చేస్తున్న మతతత్వ రాజకీయాల గురించి అట్లాగే మతోన్మాద చర్యల గురించి బీజేపీ మతపరంగా ప్రజల్ని విభజిస్తున్న తీరు గురించి దీనివల్ల జరిగే ఉపద్రవాల గురించి దీనివల్ల సమాజం ఎంత భ్రష్టుపట్టిపోయే అవకాశం ఉన్నదనే విషయాల గురించి ఆయన చాలా గట్టిగా పోరాడుతున్నాడు మీడియా సమావేశాల్లో చీల్చి చెండాడుతున్నాడు దులిపి పారేస్తున్నాడు అమిత్ షాను మోడీని లేకపోతే మొత్తంగా బీజేపీ నాయకత్వాన్ని చాలా చీల్చి చెండాడుతున్నాడు బహుశా అటువంటి అన్నీ కూడా కేసీఆర్కు నచ్చి ఉండాలి అందుకని ఆయన పిలిపించి ఆయనతో పాటుగా మూడు మూడున్నర గంటలు నాలుగు గంటలకు పైగా ఆయనతో చర్చలు జరిపాడు సరే తెలంగాణ నుంచి జాతీయ పార్టీగా టీఆర్ఎస్ అంటే ఒక ఎక్స్పాండ్ కాబోతుంది కనుక సహజంగానే ఏ ఏ రాష్ట్రాల్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఏ రాష్ట్రాల్లో మనం ముందుగా ఎక్స్పాండ్ చేస్తూ అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాలి ఏమిటనేది బహుశా ప్లానింగ్ జరుగుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ప్రగతి పనులు ఈ మేరకు ప్లానింగ్ జరుగుతుంది ఈ ప్లానింగ్కు మళ్ళీ కర్త కర్మక్రియ కేసీఆర్ఏ మళ్ళీ అంటే అది అంతకంటే అమాయకత్వం ఇంకోటి లేదు ఏదో సలహా ఇచ్చాడు ఇంకెవరో అరుణ్ కుమార్ సలహా ఇచ్చాడు అంటే ఇవన్నీ సలహా ఇస్తే ఇచ్చి చూడవచ్చు ఆ సలహాలని తీసుకొని వడపోసి మళ్ళీ ఆయన గ్రైండర్లు వేసి తీసి ఒకటి ఒకటి కేసీఆర్ ఒకటి తీస్తాడు ఒక డిసిషన్ తీసుకుంటాడు తప్ప ఆయన ఎవరి సలహాలో తీసుకొని ఆ సలహాల ప్రకారం ఆయన బోర్డు అట్ల పోతే కేసీఆర్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చేది కాదు కనుక కుండే ఎత్తుగడ కావచ్చు వ్యూహరచన కావచ్చు లేకుంటే రాజనీతి కావచ్చు ఈ రణతంత్రం ఎత్తుగడలు కావచ్చు ఏమైనా కావచ్చు కేసీఆర్ ఒక డైరెక్షన్లో వెళుతున్నాడు ఆయన ఎప్పుడైతే జాతీయ పార్టీ అనుకున్నాడో మొత్తంగా ఇవాళ ఒక తెలంగాణే కాదు ఆంధ్రప్రదేశే కాదు మిగతా దక్షిణాది రాష్ట్రాలు కానీ అటు నార్త్ ఇండియాలో కూడా కొన్ని చోట్ల దీనిపైన చర్చ జరుగుతోంది కేసీఆర్ నేషనల్ పార్టీ పెట్టబోతున్నాడు ఆ పార్టీ ఎట్లా ఉంటుంది దాని రూపురేఖలు ఏముంటాయి దాని ఎజెండా ఏముంటుంది దాని రాజకీయ ఆర్థిక విధానాలు ఎట్లా ఉంటాయి ఏ రకంగా ఆ పార్టీ ముందుకెళ్తుంది ఎట్లా పోటీ చేస్తుంది దానికి ఉండే రిసోర్సెస్ ఏమిటి అట్లాగే ఆ పార్టీతో కలిసి వచ్చే వాళ్ళు ఎవరు ఏ రాష్ట్రాల్లో సానుకూలంగా ఆయనతో కలిసి వచ్చేవారు ఎవరు అన్న దానిపైన కూడా చర్చ జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ పవన్ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కేసీఆర్ మంత్రాలు జరిపే అవకాశం ఉన్నట్టు పవన్ కళ్యాణ్ను అక్కడ ఒక ఫేస్గా అంత అంటే ఈ పార్టీకి నేషనల్ పార్టీకి అంటే భారత రాష్ట్రీయ సమితి భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి అక్కడ పవన్ కళ్యాణ్ను ముందు పెట్టడమా అనే దానికి సంబంధించి కూడా టీఆర్ఎస్లో కొంత తర్జన భర్జన జరుగుతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది సో ఓవరాల్గా ఏమిటంటే మొత్తం మీద అంటే భారతీయ భారత అంటే దేశ స్థాయిలో అంటే దేశంలో జాతీయ స్థాయిలో రాజకీయాల్లో ఒక శూన్యత ఉన్న విషయంలో కానీ డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రం తర్వాత కూడా అందవలసిన ఫలాలు ఇప్పటికీ ప్రజలకు అందడం లేదు కనుక గుణాత్మక మార్పు రావాలన్న అంశంలో కానీ కేసీఆర్కు ఉండవల్లి అరుణ్ కుమార్కు మధ్య ఏకాభిప్రాయం అయితే కుదిరింది కనుక ఉండవల్లే ఉండవల్లి అరుణ్ కుమార్ ఖచ్చితంగా కేసీఆర్తో పాటు కలిసి నడిచే అవకాశం ఉంది అండ్ బహుశా క్రియాశీల పాత్ర కూడా పోషించే అవకాశాలు లేకపోలేదు ఎటువంటి రోల్ ప్లే చేస్తాడు ఆయనను కేసీఆర్ ఏ రకమైన ఆయనకు ఏ రకమైన ఆఫర్ ఇచ్చాడు ఏమిటనేది ఎట్లా మంగళవారం స్వయంగా ఆయనే చెప్తాడు మనం ముందే జోస్యం చెప్పడం లేకుంటే ఉండవల్లి అరుణ్ కుమార్కు ఫలానా ఆఫర్ ఇచ్చాడనో లేకుంటే ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చూసుకోమని చెప్పాడనో అందుకు ఆయన కొత్త కాలం వేసి చూస్తారని చెప్పాడు ఇవన్నీ కూడా మనం జోస్యం చెప్పాల్సిన అవసరం లేదు వాటికి సంబంధించిన ఊహాగానాలు చేయడం కూడా అనవసరం ఖచ్చితంగా మంగళవారం నాడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉండవల్ల స్వయంగా చెప్పే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్